వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. సీఎం జగన్ పాలన అరాచకంగా పాలెగాళ్ల పాలనలా ఉందనడానికి పల్నాడులో నాయక్ కుటుంబంపై జరిగిన దాడే నిదర్శనమని వర్ల రామయ్య మండిపడ్డారు. సరస్వతి ఇండస్ట్రీని కేటాయించి భూములను రైతులు సాగు చేసుకుంటుంటే వాటిని దున్నడానికి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రౌడీలను పంపాడని తెలిపారు. ఈ దారుణంపై ముఖ్యమంత్రి డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏం సమాధానం చెప్తారు అని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు లేఖ రాస్తానని తెలిపారు. అరాచక పరిపాలనని మొట్టమొదటి నుంచి మేము చెబుతూ ఉన్నాం, పాలెగాళ్ల పరిపాలనని మేము చెబుతూ ఉన్నాం. ఎలా చెబుతారు మీరు వర్ల రామయ్య గారు అంటే, దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్, చాలా ఉదాహరణలు మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఆత్మకూరులో మాదిగల్ని గ్రామం వదిలి వెళ్ళిపోయేంత వరకు తరిమికు తరిమి కొట్టిన నాటి నుంచి, పల్నాడులో ఏ రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఊచకోత కోసిన దగ్గర నుంచి, రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా వైసీపీ కార్యకర్తలు రౌడిజం చేస్తున్న విధానం, తెలుగుదేశం పార్టీ ఉండటానికి వీలేదని కంకణం కట్టుకొని వారి మీద దాడులు చేస్తున్న విధానం కూడా సుస్పష్టంగా తెలియజేయటం జరిగింది. ఈ రోజున మీకు ఒక కొత్త ఇన్సిడెంట్, సంఘటన మీ దృష్టికి తీసుకొస్తా. ఈ సంఘటన చూచిన తర్వాత ముఖ్యమంత్రి గారిని నేను అడగను, ఎందుకంటే ఆయనకు తెలిసేవన్నీ జరుగుతాయి. హోంమంత్రి గారిని నేను అవను, అమ్మా హోంమంత్రి గారు ఏమిటమ్మా ఇదని నేను అడగను నేను, ఎందుకంటే ఆవిడ అమాయకురాలు, షీ డజంట్ నో ఎనీథింగ్. ఏమి జరుగుతుందో ఆమెకు తెలియదు. నేను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సవాంగ్ గారి వారిని అడుగుతాను నేను, అయ్యా ఈ సంఘటనకి మీరేమైనా సమాధానం చెప్పగలరా? ఏమిటి వర్ల రామయ్య గారు సంఘటన గురించి తెలియకుండా ఎందుకు ముందే అడుగుతున్నారంటే, ముందే అడుగుతున్నాను నేను. ఈ రోజున చెప్పబోయే ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ, అతని భార్య ఉన్నది తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో. ఒక ఎస్వీ కులానికి చెందిన, లంబాడి కులానికి చెందిన బాణావతి యలమంద నాయక్, అతని భార్య ఇద్దరు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నేను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చుంటే అక్కడికి వచ్చారు, ఎవరయ్యా మీరు, ఎక్కడి నుంచి వస్తున్నారయ్యా అని అడిగాను నేను. అయ్యా మేము గురజాల నియోజకవర్గంలో చెన్నాయిపాలెం తండాకు చెందిన వాళ్ళమయ్యా, లంబాడీలమయ్యా అన్నారు. ఏంటి నాన్న అని అడిగాను నేను. మేము తెలుగుదేశం పార్టీకి, పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా నేను కార్యకర్తగా ఉన్నాను సార్. నేను గతంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా కూడా పనిచేశాను. నేను నన్ను అంతకుముందు సరస్వతి సిమెంట్స్ కోసం భూసేకరణ చేసి ఫ్యాక్టరీ కట్టకుండా ఆ భూములను అలా ఉన్న నేపథ్యంలో, అప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ట్రాక్టర్లు బాంబులు కర్రలు వాళ్ళందరిని తీసుకొచ్చి ఇక్కడ దాడి చేయించిన నేపథ్యంలో, అప్పుడు నేను రైతుల పక్షాన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను అడ్డు తగలటం జరిగింది, ఎదుర్కొనటం జరిగింది. ఆ సందర్భంలో నేను అంతా గజిబిజి. ప్రపంచానికే పెద్దనని చెప్పుకునే అమెరికాలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నా అధికార మార్పిడిపై అనేక అనుమానాలు, మరెన్నో సందిగ్ధాలు. ఓవైపు వైట్హౌస్ ఖాళీ చేయడానికి ట్రంప్ ససేమిరా అంటుంటే, బైడెన్కు ఏం చేయాలో